మనం ఇంతకెళ్ళి వెళ్లకుండా ఉన్నామంటే మనను కాపాడుకున్నట్టు, మన కుటుంబాన్ని కాపాడుకున్నట్టు, రాష్ట్రానికి దేశానికి కూడా పెద్ద సేవ చేసినట్టు. ఈ కరోనా ఒక జోక్ తిరుగుతూ ఉంది, చాలామంది సోషల్ మీడియాలో దాంట్లో నిలబడి తిరుగుతున్నది. కరోనా బాగా స్వాతిశయము స్వాభిమానం ఉన్నటువంటి జబ్బు, అది ఉండకానే ఉంటుంది. మనం ఇన్వైట్ చేస్తే తప్ప మన ఇంటికి రాదు. జోక్ అర్థం కాలే మీకు? అర్థమైందా? కరోనా జబ్బు బాగా అభిమాన ధనం ఉన్నటువంటి జబ్బు, అది బాగా స్వాభిమానం దానికి. మనం పోయి ఇన్వైట్ చేస్తే తప్ప మన ఇంటికి రాదు. మరి మనం ఇన్వైట్ చేద్దామా చేయొద్దా? చేయొద్దని అందాం కదా. థ్యాంక్ యూ సో మచ్. కాబట్టి ఇది మనం పిలుచుకుంటే తప్ప రాదు. ఒకటే మాటలు అర్థం చేసుకోవాలిగా. మరి ఆ జబ్బును మనం కొనుకచ్చుకుందామా, పిలుచుకచ్చుకుందామా, లేదా మనం జాగ్రత్తగా ఉండి మన కుటుంబాన్ని మన రాష్ట్రాన్ని కాపాడుకుందామా? సింపుల్ ఇస్ ద ఇష్యూ. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఎంత చెప్పినా ప్రజల సహకారమే ఎక్కువ అవసరం. ఇటువంటి ఆపత్కాల సమయంలో ఎవరి నియంత్రణ వాళ్ళు పాటించి అందరూ కూడా దయచేసి సంయమనం పాటిస్తే మంచిది. రేపు ఒక్కరోజు మటుకు ఎట్టి పరిస్థితుల్లో 24 అవర్స్ తెలంగాణ షుడ్ బికమ్ ఎన్ ఎగ్జాంపుల్ టు ద ఎంటైర్ కంట్రీ. నేను పర్సనల్గా ప్రతి తెలంగాణ బిడ్డకు చేతులు ఎత్తి దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మన జాతి ఐక్యత, మన జాతి పౌరుషం, మన యొక్క పటుత్వం చూపే తరుణం ఇది. దేశానికి మనం ఆదర్శంగా నిలిచే విధంగా రేపు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా తెలంగాణ వాళ్ళు ఎదుర్కొంటారనే పరిస్థితి చూపెట్టాలి మనం. మేము చాలా డీప్గా పోతూ ఉన్నాం, అవన్నీ బయటికి చెప్తలేము. ఇప్పటిదాకా చీఫ్ సెక్రటరీ, డీజీపీ గారు మేమంతా మాట్లాడుకున్నాం. అవసరం వస్తే బయటికి రాకుండా ప్రజలు ఉండే సందర్భాలు ఏర్పడితే ప్రతి ఇంటికి రేషన్ మనమే వెహికల్స్ పెట్టి పంపాన్నా, ఎన్ని ఇళ్ళకి పంపాలా, ఎన్ని వాహనాలు అవసరం పడితే, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వ పరంగా ఏం చేయగలుగుతామో హ్యూమన్లీ పాసిబుల్ ఎఫర్ట్, మనుషులుగా చేయగలిగిన ప్రయత్నం అంతా ప్రభుత్వానికి సిద్ధంగా ఉంది. ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. కానీ కావాల్సిందల్లా మీ సహకారమే. సిబ్బంది అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. మనకు టెస్టింగ్ ఎక్విప్మెంట్ వచ్చింది ఢిల్లీ నుంచి, అవసరమైన సూట్స్ వచ్చినాయి, కొన్ని ఏవైతే కిట్స్ అవసరమైన అవి వచ్చినాయి, కొన్ని ఇంపార్టెంట్ వైద్యులు ధరించాల్సిన మాస్క్స్ వచ్చినాయి, వాటికి మనకు ప్రాబ్లం లేదు. వెంటిలేటర్స్ కూడా వచ్చినాయి, ఇంకో 500 వెంటిలేటర్స్ కూడా ఆర్డర్ ఇచ్చినాం. అన్ని రకాలుగా ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. 100% వీఆర్ రెడీ. అన్ని అవసరం వస్తే అన్ని రద్దు చేసి ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. మిగతా అన్ని కార్యక్రమాలు రద్దు చేసి సస్పెండ్ చేసి దీన్ని, ఎందుకంటే సమాజం కా మనసు మన మనుషులను బతుకుంటే కదా రేపు మంచి అని చెడ్డ అని జరిగేది. కాబట్టి ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని ఫ్రంట్స్లో వీఆర్ రెడీ. మా ప్రజల్ని మేము నష్టపెట్టుకోవద్దు, 600 అయినా కాపాడుకోవాలని చెప్పి సంసిద్ధంగా ఉన్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.